హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ రెండవ సచివాలయ అభ్యర్థుల గురించి చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఏమనుకున్నారంటే మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మూడో నోటిఫికేషన్ గురించి ఎనిమిది వేల పోస్టులు మాట్లాడారు మరి ఈ టైంలో రెండో నోటిఫికేషన్లు ఉన్న అభ్యర్థుల గురించి ఏంటి చాలా కీలకంగా మారుతున్నాయి ఈ నేపథ్యాలు చాలామంది కూడా సతమతం అవుతున్నారు ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఓకే సో ఫ్రెండ్స్ మీకు అందరికంటే ముందు లేటెస్ట్గా న్యూస్ రావాలన్నా మీకు తెలియాలన్నా ప్రతి సమస్యకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లంకైనా కానీ మీకు సమస్యకు నేను సాధ్యమైనంత వరకు నేను మీకు ఆ సమస్యకు మార్గాలను పరిష్కారం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏ విషయం వచ్చినా నేను చెప్తా ఓకే వీడియో మీరు చూడండి చాలా సింపుల్గా తక్కువ లెంత్ పెడుతున్నాను ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఓట్ల లెక్కింపు వచ్చింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సంబంధించిన షేక్ బాబ్జీ గారు ఆయనకి చాలా కృతజ్ఞతలు ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు రెండుదిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే మన జననేత అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనే కదండి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరితో కూడా ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడి గురించి కరోనా ఏ విధంగా కట్టడి చేయాలి టీకా వ్యాక్సినేషన్ గురించి ఆయన మాట్లాడారు సో తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక టెన్ పర్సెంట్ పది శాతం అనేది మరి ఇక్కడ సరిగ్గా వే అంటే ఉపయోగించుకోలేకపోతున్నారు అనేది కూడా మనకి ఈరోజు వార్తల్లో కనపడ్డాయి సో వీటితో పాటు మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సచివాలయాల గురించి ఓకేనా మీకు కీలకంగా చెప్తున్నా దయచేసి వినండి సో ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో మీకు తెలియకపోతే కనుక న్యూస్ అయినా చూడండి మీకు వచ్చేది ఏ న్యూస్ అయినా మీరు వినండి హండ్రెడ్ పర్సెంట్ ఉండండి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి ఆశ ఆదేశాలను కరోనా దృష్టిలో పెట్టుకొని కరోనా కేసులు పెరుగుతున్నాయి ఆరు రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ముగుసును కానీ ఇవి జరిగే ప్రసక్తి ప్రజెంట్ అయితే కనుక లేదు సో ఇదే దృష్టిలో గ్రామ గ్రామ మరియు వార్డు సచివాలయాలు సచివాలయాల గురించే మాట్లాడారు కాబట్టి మీరు చూడండి సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడైతే తక్కువగా ఉన్నారు అది ఒక యూనిట్గా పరిగణించి ఆ సచివాలయ సిబ్బంది ద్వారాగా గ్రామ పట్టణాలలోను ఖచ్చితంగా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిగా అందాలని ఒకవేళ సిబ్బంది కొరతగా ఉంటే కనుక సిబ్బందిని ఇక ఆదేశాలను ఇచ్చి ఖచ్చితంగా అయితే కనుక జాయిన్ చేయించాలని ఆయన మాటల్లోనే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది చూడండి నేను అన్నారలేదు ఒక యూనిట్గా సచివాలయ సిబ్బందికి వ్యాక్సినేషన్ అవసరం వారి ద్వారా గ్రామాలలోనూ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి ఇతరులలో సి సచివాలయ సిబ్బంది అవసరం మీరు అనుకోవచ్చును మరి మూడో నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి మూడో నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడలేదు ఎవరో మాట్లాడలేదు ఓకేనా అది ఈ సంవత్సరం జరుగుతుందో జరుగుతున్నది అని అందరికీ కష్టమే నాకు అయితే కనుక మూడో నోటిఫికేషన్ జరుగుతుంది బట్ కానీ ఈ సంవత్సరం అయితే కనుక కష్టం అలానే ఈ ఎనిమిది వేల పోస్టుల గురించి పదివేల పోస్టుల గురించి తెలియదు కానీ ప్రస్తుతం అయితే ప్రభుత్వం అనుకున్నటువంటి ముందున్న సవాళ్ళు ప్రభుత్వం ముందున్నటువంటి అత్యంత పెద్ద సవాలు ఏది అంటే కరోనాను ఏ విధంగా అయినా సరే పారద్రోళాలి కరోనా వ్యాక్సిన్ అందరికీ కూడా వేయాలి ఈ టీకాలు వేయాలి అదొక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి ఒకే ఒక్క సవాల్ సో ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి మరి ఎంతగానో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ సిబ్బంది కొరత తీర్చాలి అంటే కనుక లిస్టులు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి తప్పిది ఏది కాదు ఓకేనా కావాలంటే మీరు చెక్ చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వాటిలో గురించి ఓకేనా ఒక యూనిట్ యూనిట్గా మాట్లాడారు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు సో ఫ్రెండ్స్ మీకు చాలా హ్యాపీగా ఏ విషయం వచ్చినా కానీ నేను మీకు అందించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతి విషయాన్ని గాను అన్ని విషయాలండి ఇదేం కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అలాగే పెట్రోల్కి సంబంధించిన ఉత్పత్తులు రైతాంగ ఉద్యమాల గురించి అన్నింటి గురించి నేను మాట్లాడతాను ప్రతి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాను ఓకే సో ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేయకుండా అందరికీ మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి గారు వెంటనే ఇంకా ఫాస్ట్గా మనం చేసే వీడియోలు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అర్థమవుతుందా వాళ్ళు ఏదో మూడో నోటిఫికేషన్ రకరకాలుగా వ్యక్తులు అనుకుంటున్నారు కింద నెగిటివ్గా పెడుతున్నారు సోది సొల్లు అని రకరకాలుగా నేను ఎప్పుడైనా ఒకటేనండి ఏదైనా మన గురించి మాట్లాడుతున్నాడు ఎన్న మన గురించి పోరాటం చేస్తున్నాడు మన గురించి అధికార యంత్రాంగం తెలియజేసే విధంగా మన గురించి మాట్లాడుతున్నాడు సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఇచ్చే విధంగా మాత్రమే మాట్లాడుతున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్